నూట ముప్పయవ జయంతి వేడుకలు వెంచమూరు మండలం అరుంధతివాడ బంగ్లా సెంటర్ నందు అంబేద్కర్ జయంతి వేడుకలు ఎంఆర్పీఎస్ ఏడీపీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంచమూరు మండల తహసీల్దార్ ఎంవీకే సుధాకర్ రావు, డాక్టర్ మాసిలామణి మరియు పిసిసి అధ్యక్షులు మధుహరి రాజగోపాల్ రెడ్డి హాజరై. తహసీల్దార్ మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతే కాకుండా దళిత పీడిత వర్గాల కోసం అహర్నిశలో కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని, అదే విధంగా ఆయన ఆశయ సాధన కోసం ప్రతి వ్యక్తి నిరంతరం పోరాడాలన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత కలలు కన్న రాజ్యాన్ని దళితులు అందిన ఫలంగా ఇచ్చారన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలకు రిజర్వేషన్ కల్పించడంలో ఎంతో దోహదపడ్డారని, ఆయన కృషి వెలకట్టలేనిదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ వెంజమూరు మండల అధ్యక్షులు గోచిపాతల ఆనందరావు, తిరుమలేష్ మహిళా నాయకురాలు గంగపట్ల లక్ష్మమ్మ, ఏడీపీఎస్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ క్రమంలో మనము అంబేద్కర్ యొక్క 130వ జయంతి, పూలే 195వ జయంతి, అదేవిధంగా బాబు జగజీవన్ రామ్ మన సర్పంచ్ సుజన గారు, తహసీల్దార్ గారు, అదేవిధంగా కొండయ్య పెద్దన్న, ఇక్కడికి వచ్చేసిన మిగతా మిత్రులు, ముఖ్యంగా పెంచలేయ ముఖ్యంగా అందరూ ఇప్పుడు అనుకుంటున్నా కానీ పెంచలేయ దీనికి బీజం నాటింది ముందు, నాకు తెలుసది. కాబట్టి పెంచలేయ వచ్చి కార్యక్రమాన్ని ఇందాక ఎన్నో సంవత్సరాల నుంచి నడిపాడు. భారతరత్న అంబేద్కర్ గారు జయంతిని మనం బాగా జరుపుకుంటామనేసి మన మిత్రులంతా చెబితే, కానీ ప్రోగ్రాం కూడా గ్రాండ్గానే చేశారు. దీంట్లో ముఖ్యంగా ఇన్ని జయంతులు వచ్చినా కూడా మన దళిత వర్గాలు పెద్దగా యూనిటీ లేదనిపిస్తుంది. అంబేద్కర్ గారు ఇప్పుడు కూడా మేము నేను ఎంఆర్ఓ ఒక కార్యక్రమానికి పోయి వస్తున్నాము, అక్కడ కూడా ఒక దళిత వర్గాలు ఈ కార్యక్రమం అరేంజ్ చేస్తుంది. ఆర్థిక సామర్థ్యం వచ్చేదానికి అనుకూలంగా ఉంటుంది. కానీ మనలో మనము ఒకరికొకరికి సరిగా ఐక్యత లేకుండా వాడిపైన వీడిపైన చాడీలు చెప్పుకుంటూ ఉంటే అంబేద్కర్ ఆశయాలని మనం ప్రజల్లోకి తీసుకుపోలేము అనేసి ఒక సంశయం నాకు. ఎందుకంటే అంబేద్కర్ గురించి అందరికీ తెలుసు, ఏపడతాడు. ఎందుకంటే ఆయన ఆయనే కానీ లేకుండా ఉండుంటే అప్పుడు ఆ మనసులో ఆయన ఈ రిజర్వేషన్స్, ఈ దళిత్స్, ఈ నిమ్మన వర్గాలు అప్లోడ్ చేసుకునే జ్ఞానం ఆయనకి అప్పుడు కానీ రాకపోయి ఉంటే ఆయన మంత్రి పూలే జయంతిని ఎందుకు కొనియాడతారు? నో.